మనం శుభకార్యం చేసేటప్పుడు లేదా పని ప్రారంభించేటప్పుడు శ్రీ అని రాస్తాం. శ్రీ అనే మొదలు పెడతాం. శ్రీకారం అంటే శుభకరం. శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా విజయవంతమవుతుంది. అంతేకాకుండా మనం ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు కొందరు ఆ పనికి శ్రీకారం చుడతారు. ఒక వివాహ పత్రిక రాసినా కూడా, గృహప్రవేశం చేసినా కూడా మొదట శ్రీకారం అనే పదాలు రాసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మరి శ్రీ అనే పదాన్ని ఎందుకు ఇంతగా ఉపయోగిస్తారో తెలుసా? శ్రీ అనే శబ్దానికి శోభ, శాంతి, లక్ష్మి మొదలైన అర్థాలున్నాయి. మంత్ర సాధనలో కూడా శ్రీం బీజానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీ అనే పదాన్ని ఎంతో గౌరవప్రదంగా ఉపయోగిస్తారు. మనం ఎవరినైనా పెద్దవారిని పిలిచేటప్పుడు వారి పేరు ముందు కూడా శ్రీ అనే పదం ఉపయోగించడం చూస్తాం. అంతేకాకుండా శ్రీ అనే పదాన్ని స్త్రీవాచకంగా వాడతాం. అందుకోసమే సీతతో కూడిన రాముణ్ణి శ్రీరాముడు అని అంటారు. శ్రీ అంటే ఆనందం, తేజస్సు, బ్రహ్మశక్తి కలయిక. విశ్వంలో ఏది అంతిమమో, ఏది అనాదియో అదే శ్రీ. శ్రీ విద్య అంటే అమ్మవారు ఉపాసకులు అని కూడా అంటారు. సాక్షాత్తు త్రిమూర్తులకు ఆశ్రయమిచ్చే శక్తిని శ్రీ అని పిలుస్తారు. అందువల్లే శుభకార్యం చేసేటప్పుడు, ప్రారంభించేటప్పుడు శ్రీకారం వాడటం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం ఆ కార్యంపై ఉంటుంది అని అంటారు. ఆటంకాలు లేకుండా పని పూర్తవుతుంది. ప్రస్తుతం శ్రీ అనే పదాన్ని శుభకార్యాల్లోనూ గౌరవప్రదంగా, శుభప్రదమైనదిగా మాత్రమే ఉపయోగిస్తున్నాం. నిజానికి శ్రీకారం ఒక బీజాక్షరం.